ఈ డబ్బును ఏమని పిలుస్తారంటే ఇంటర్నేషనల్గా ఇది ఫేమస్ వర్డ్ ఇది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెలికాప్టర్ మనీ. హెలికాప్టర్ నుంచి పయనించి చాలా ఎట్లుంటుందో ఆ పద్ధతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ మానిటరింగ్ మెయిన్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి డబ్బు హెలికాప్టర్ మనీని సప్లై చేయాలని చెప్పి కోరినారు. ఇదంతా కూడా నేను చాలా డీటెయిల్డ్గా ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను. సో వారు నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దాన్ని నా తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరినారు. బహుశా పాజిటివ్ నిర్ణయం వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. నేను రాసిన లెటర్స్ కూడా మీకు అవి దాంట్లో పాయింట్ ఉంది, మీకు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పిఎం కేర్కి ఏదైతే వర్తిస్తూ ఉందో సిఎంఆర్ఎఫ్ కూడా, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పిఎంఆర్ఎఫ్కు వర్తించే నిబంధనలన్నీ, అది సిఎస్ఆర్ కావచ్చు మరొకటి కావచ్చు, వర్తింపజేయాలని చెప్పి కోరినాం. ట్యాక్సుల నుంచి మినహాయింపులు కావచ్చు, పిఎం కేర్స్కి ఏదైతే పెట్టినారో సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ నామ్స్ అన్ని వర్తింపజేయమని మేము కోరినాం. రాష్ట్రాలలో కూడా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు విరివిగా ముందుకొస్తున్నారు కాబట్టి వాళ్లకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనకు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బెంగాల్ గ్రామ అంటే ఈ శనగలు, పప్పు శనగ పంట ఏదైతుందో అది వస్తూ ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తక్కువగానే ఇచ్చింది మనకు, మనం దాన్ని ఇంకా పెంచమని చెప్పాలని కోట అడుగుతూ ఉన్నాం. సరే గ్యారంటీ అయితే మనం దాదాపు ఒక 800 కోట్లకు ఇచ్చి పప్పు శనగలు కూడా కొనుగోలు చేయమని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కొనుగోలు చేస్తాం కనీస మద్దతు ధరకి, రైతులేం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ రకంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు క్యాబినెట్లో వాదించి మరీ ఇది కావాలని చెప్పి అడిగినారు. సో వారు రైతుల మీద ప్రేమ కాబట్టి ఆ విధంగా క్యాబినెట్లో మంత్రులందరినీ ఒప్పించి ఈ గ్యారంటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మనం కొనాల్సిందే చెప్పినారు. ఆ ప్రకారం దాన్ని క్యాబినెట్ కన్సిడర్ చేసింది, కొంటూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో బాగా పంటలలో వాస్తవానికి నాకు ఒక 20-30 మార్కెట్ కంపెనీలో పోయి రైతుల మధ్య పండగ జరుపుకోవాలండే. తెలంగాణ మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత 40 లక్షల ఎకరాలలో వరి కోత వస్తూ ఉన్నది, ఆల్ టైం రికార్డ్ బ్రేక్. సుమారు 14 నుంచి 15 లక్షల ఎకరాలలో మొక్క కోతలకు వస్తూ ఉంది. ఇంక ఇతర పంటలు కూడా చాలా సమృద్ధిగా వచ్చినాయి. 50-60 లక్షల పంటను రబీ క్రాప్లో తెలంగాణ సమాజం కోసుకోవడం ఇది తొట్ట తొలిసారి. తెలంగాణ సొంత రాష్ట్రం అయిన తర్వాత మన ప్రాజెక్టులు కంప్లీట్ అయి ఫలించి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది పెరుగుతుంది రాబోయే రోజులలో. కానీ కరోనా వల్ల నేను రైతుల మధ్యకు పోలేకపోయినాను.